ఆల్ఫర్స్ విద్యా సంస్థల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి ఆల్ఫర్స్ ఈ టెక్నో పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకలను పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన ద్వారా వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆల్ఫర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. భారతదేశ యువత రోల్ మోడల్గా ఎదిగిందన్నారు. కరోనా అనంతరం విద్యాభివృద్ధి జరుగుతుందని, వచ్చే ఏడాది మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు 2022లో అత్యున్నత ఫలితాలను సాధించి మరి అత్యద్భుతంగా మరి తెలంగాణ గర్వపడే విధంగా మరి ఎడ్యుకేషన్ సిస్టంలో ముందుకు దూసుకొని వెళ్ళింది. మంచి ప్రమాణాలు పాటిస్తూ తర్వాత పిల్లల లోపల వాళ్ళ టాలెంట్ని బయటికి తీస్తూ ఎన్నో రకాల కార్యక్రమాలను 2022లో కరోనా తర్వాత అద్భుతంగా చేసి ఉన్నాం. మరి 2023లో ఇంతకంటే ఘనంగా మా యొక్క విద్యా వ్యవస్థల్లో విద్యను పటిష్టం చేస్తూ అన్ని రంగాల్లో పిల్లలను మరి ఎక్స్పర్టైజ్డ్గా తయారు చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ను స్కూల్స్లో కాలేజీలో అందిస్తూ అత్యుత్తమ ఐఐటి తర్వాత మెడికల్ ర్యాంకులు అందిస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తూ మరి ఆల్ఫోర్స్ ఈ రకంగా 33 సంవత్సరాల్లో మరి ఎన్నో శిఖరాలను అధిరోహించడానికి దోహదపడ్డ మా తల్లిదండ్రులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ